నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు భారతీ శంకరం పీఠం వ్యవస్థాపకులు అలాగే వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏటి సూతకం ఈ ఏటి సూతకం వచ్చింది అంటే ఉంది అంటే కనుక రకరకాల నియమాలు మన పెద్దవాళ్ళు వాళ్ళ ఆచారాల అనుగుణంగా చెప్తూ ఉంటారు అసలు ఏటి సూతకం అనేది ఎలా పాటించాలి సార్ ఈ మాటల్లో ఒక్కసారి చెప్పండి ఓం సంతా ఓం శాంతి మా నేను చెప్పేటువంటి విషయం ఎవ్వరికీ నచ్చదు నచ్చద నచ్చదు కానీ చెప్పడం అనేటువంటిది ధర్మం ఏటి సూతకం అనేటువంటిది లేదమ్మా అదేంటండి ఎలా అంటే మనిషి చనిపోయిన తర్వాత మా ఇళ్ళల్లో పన్నెండు రోజులు కొంతమందిలో పదహారు రోజులు పదిహేడు రోజులు ఉంటాయి ఇవన్నీ జీవి కూడా కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చిన్న కర్మ పెద్ద కర్మ అని అంటారు పెద్ద కర్మ చేసినప్పుడు ఏం చేస్తారమ్మా గణపతి పూజ చేస్తున్నారు పుణ్య పెద్ద పెద్ద కర్మ అయిపోయిన తర్వాత శుద్ధి కోసం గణపతి పూజ మళ్ళీ యజ్ఞోపేతం అర్పిస్తున్నారు పుణ్యాహవచనం చేస్తున్నారు బంధువులందరితో కలిసి భోజనం చేస్తున్నారు ఆశీర్వచనం కొత్త బట్టలు పెడుతున్నారు అక్కడికి మనం ఒప్పుకుని తీరాల్సిందే అవునా సూతకం అంటే అసలు కొత్త బట్టలు కట్టకూడదు కదా సంవత్సరం పాటు కట్టకూడదు కట్టకూడదు అనేటువంటిదే మనకు కొన్ని సంవత్సర కొన్ని దశాబ్దాల నుంచి ఆచారంగా వస్తుంది ఆచారం వేరు శాస్త్ర ప్రమాణం వేరు ఆచారంగా వస్తుంది మరి ఇదే స్థితిలో ఇంట్లో మనిషి చనిపోతే ఆరు నెలలకి వ్యవధిలో ఆడపిల్ల పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందంటున్నారుగా అది ఎలా సాధ్యం నేను అదే అడుగుతున్నానమ్మా సోతకం ఉంది అని చెప్పిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులు దీన్ని ఎలా ఆపాదించారు శాస్త్ర ప్రామాణికం ఏంటండి అయితే అది ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు డిబేట్ లో కూర్చోలేం కాబట్టి శాస్త్రం ఏం చెప్పింది అన్న ఎప్పుడైతే కనుక మొదటి మనిషి పుట్టినప్పుడు పదకొండు రోజులు మనిషి చనిపోయినప్పుడు పదకొండు రోజులు అంటే దశరాత్ర శోచం దీని పేరు జాతా శౌచం మృతాశచం మనిషి పుట్టినప్పుడు పది రాత్రులు పురుడు చనిపోయినప్పుడు పది రాత్రులు మహిళ పదకొండు ఉదయం శుద్ధి అని చెప్పి అందరూ స్నానాలు చేసేస్తున్నారు కదా మామూలుగా మహిళల్లో కూడా ఏం చేస్తారంటే మనిషి చనిపోయిన తర్వాత పదకొండో రోజు ఉదయం మళ్ళీ శుభ్రంగా స్నానం చేసేసి సంధ్యామం యజ్ఞోపయుతం ఉంటుంది యజ్ఞోతం మార్చేస్తారు గణపతి పూజ పుణ్యాహవచనం నిత్యం మేము చేసుకునే సంధ్యావంతరం మొదలు మళ్ళీ అంటే పది రోజులు కూడా ప్రేత కార్యం నడుస్తుంది ఇది గమనించాలి ప్రతి ఒక్క మనిషి కూడా అంటే మనిషి చనిపోయినప్పుడు పెద్ద వరకు కూడా మనిషి పేరు చెప్పినప్పుడు గోత్రం చెప్పినప్పుడు పేరు చెప్పినప్పుడు ప్రేతస్య అని చెప్తారు పదో రోజు వరకు కూడా ఒక విధానం నడిచినప్పుడు పదో రోజు నాడు ధర్మోదకాలు తిరోధకాలు వచ్చిన తర్వాత శిలలు పెడతారు అక్కడ ఆ శిలలలోకి వరకు కూడా ఆవాహన చేసి ఉంటుంది ఆ శిలలని పదో రోజు నాడు మొత్తం తీసుకెళ్ళి నెలలో కలిపేస్తారు కలిపేసిన తర్వాత వీళ్ళ ఒట్లు వీళ్ళకి బద్యాన్ని వేస్తారు ఒకటి చనిపోయినప్పుడు మొదటి రోజు నాడు వస్త్రం చించి ఒకటి మెల్లో వేస్తారు అది కూడా పదో రోజు నాడు తీసేస్తారు అక్కడ హోమం కూడా జరుగుతుంది హోమం జరుగుతుంది అశౌచ నివృత్తి అర్థం అఘాపనత్తి హోమం కనిషే అశోచం అనేటువంటిది నివృత్తి కోసం ఆఘాపర్తి హోమాలు అక్కడ జరుగుతాయి అంటే అశోచ నివృత్తి అంటే దోషం పోతుందే కదా అక్కడ పదకొండో రోజు పన్నెండో రోజు కర్మంగా ఆశోచము అని అంటారు అంటే కర్మ చేసేంతసేపు అశోచం పదకొండో రోజు ఉదయం మా ఇళ్ళల్లో వెంటనే స్నానం చేసేసుకొని సంధ్యావందన యజ్ఞోపితం మార్చుకుంటారు సంధ్యావందనం చేసుకుంటారు ప్రాతర ఉపాసన చేసుకుంటారు అంటే నిత్యం ఎలా అయితే ఉంటుందో అలాంటి ఖర్చులు అన్ని నిర్వర్తించుకున్న తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలు పదకొండు రోజు పన్నెండు రోజు అయిపోతుంది పన్నెండు రోజు అయిపోయిన తర్వాత మాసికం మరి మాసికం పదహారు మాసికాలు పెడతారుగా సంవత్సరాంతం ఈ మాసికం పెట్టినప్పుడు మరి బ్రాహ్మణులు గురించిపెట్టి భోజనం పెడుతున్నాను కదా చక్కగా అమ్మగానే అందరూ వచ్చి భోజనాలు చేస్తున్నారుగా అంటే అశౌచం ఉంటే ఎవరైనా భోజనం చేస్తారా దీనికి మూలార్థం ఏంటంటే అమ్మా పూర్వకాలంలో వంద సంవత్సరాలు తండ్రి చనిపోతే ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కొడుకు మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మంచి ఆరోగ్యం ఆరోగ్యంతో ఉండేవారు అందుకనే మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరాంతం వరకు కూడా మైలు పట్టేవారు సంవత్సరం మొత్తం సంవత్సరాంతం కూడా మైలు బట్టి ఎవరింటికి ఎవరు వెళ్ళేవారు కాదు సంవత్సరాంతం మైలు బట్టి పదహారు మాసికాలు కూడా మైల్లోనే చేస్తూ ఏడూరు మాసికాలు చేసేటువంటి సమయంలో పెదకర్మ చేసేవారు శతాబ్దాల క్రితం వాస్తవ శాస్త్ర ప్రమాణం అయితే దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయ్య అని చెప్పి ఇప్పుడు కాలంలో ఎలా ఉంటుంది ఎవరు ముందు చనిపోతారో తెలియదు ఇవాళండి తండ్రికి యాభై ఏళ్ళు వస్తే కానీ కొంతమందికి సంతానాలు కలగట్లా తండ్రికి నలభై ఏదేళ్ళు అంటే పిల్లవాడికి రెండేళ్ళు మూడేళ్ళు వీడికి ఇరవై ఏళ్ళు చంద్రుడు తండ్రి బ్రతుకుంటాడో ఉండడో తెలియదు తెలియదు అవునండి వీడు చేయగలడో లేదో తెలియదు ఎవరు ముందు పోతారో ఎవరు వెనక్కి పోతారో కూడా తెలియని పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేశకాల దేహధర్మ వైపరీతి శంకయా శ్వహ సద్యహ అనేటువంటి విధానాన్ని అనుసరించి అన్నీ కూడా చూసి నిర్ణయిసింధు ధర్మసింధు అభైన షడశీతి అపరతృష్ణీయం ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలన్నీ కూడా పరీక్షించి పరిశీలించి అందులోంచి తీసి ఈ విధానాన్ని అనుసరించి పదకొండు పన్నెండు రోజులతో పాటు పెద్ద అనేటువంటిది పూర్తి చేసుకొని బంధువర్గాలతో భోజనాలు చేసుకొని సాయంత్రం శుభస్వీకరణార్థమిదం వస్త్రం ఆ వస్త్రాలు పెట్టేటప్పుడు శుభస్వీకరణార్థం అయిపోయింది ఇక మళ్ళీ ఇంట్లో శుభంగా నిత్యం జరిగేటువంటి విధానాలు అనుసరించుకోవాలని చెప్పి మళ్ళీ నూతన వస్త్రాలు ఇస్తే అక్కడ కట్టుకుంటున్నారు మరి అవును కట్టుకుంటున్నారు అదే అసౌచం సూతకం అనేటువంటిది ఉంటే నూతన వస్త్రాలు కట్టకూడదు నేను చాలా మందిని అడిగా బె బిబ్బే అంటే నన్న బెబ్బే బిబ్బే కాదండి నాకు సమాధానం చెప్పండి సూతకం ఉంది అని అంటున్నారు ఒప్పుకుంటా సూతకం ఉంది సూతకంలో ఆడబిల్లబిల్లెలా చేస్తున్నారు అంటే ఒక గణపతి పూజ తీయడానికి పనికిరాదు అంటున్నారు గుళ్ళలోకి వెళ్ళి ప్రసాదం తీసుకోవడానికి పనికిరాదు అంటున్నారు ఇంటి ముందు ముగ్గు ఎక్కడ ఉండదు శ్మశానంలో ఉండదు ఇంటి ముందు ముగ్గు ఎప్పుడు వేయట్లేదు కనీసం జ్ఞానం ఏమీ లేని గుడ్డెద్దు చేలోబడిన దానికన్నా హీనాతహీనంగా మన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో తద్ది పెట్టే రోజు మధ్యాహ్నం తారీక్రమ ఇంటి ముందు ముగ్గు అంటారు మనం వింటూనే ఉంటాం ఇంట్లో మనిషి చనిపోతే పదకొండో రోజు ఇంటి ముందు ముగ్గు అయిందంటారు ప్రాత కాలంలో గీతకైందంటారు పన్నెండోది చెయ్యకంగా పదకొండోది ముగ్గు వేయండి శుభం అంటారు మనటువంటిది ఇంటి ముందు ముగ్గు కూడా వేయకూడదు అంటే ముగ్గులేనిది కేవలం శ్మశానానికి మాత్రమే ముగ్గులేంది శ్మశానానికి మాత్రమే ఇంటి ముందు ముగ్గు ఉండదు కానీ ఇంట్లో దీపం ఖచ్చితంగా ఉంటుందండి దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం చిటి మంటతో ఈ పన్నెండు రోజులు కూడా వీళ్ళు కర్మ చేసే రాగానే ఇంట్లో దీపారాధన చేసుకోవడం కనీసం దీపారాధన ఒక్క ఒక్క దీపం పెడతారు అంటే కనీసం దీపం లేని అనేటువంటిది ఉండకూడదు కనుక ఆ మాత్రం విచక్షణ లేకపోతే ఎట్లా అండి ఎవడో చెప్పాడు మంచిది అయ్యా సోతకం ఉంది అని అంటున్నారు ఇది ఏ రకంగా ఆపాదించింది మేము తెలుసుకుంటాం మా జనరేషన్కి మేము చెప్పుకుంటాం అని అడగాలి కదా అడగకుండా శోతం మా మా మంత్రులు గారు మాకు శోతకం ఉందంటే ఎట్లా అండి దీనికి శాస్త్రం ఏంటండి పంతులు గారు మీరేమో శోతకం ఉందే అని అంటున్నారు పెళ్లి చేయండి అంటున్నారు ఆరు మాసాల్లో శోతకంలో పెళ్ళెలా చేయాలి అడగాలి కదా అడగకుండా ఎవరో చెప్పారు కదా అనుకుంటే ఎంతకాలం అండి ఇట్లా ప్రతి ఒక్క విషయము అడిగి తెలుసుకోవాలి ఒక చెప్పేస్తాం అయ్యా అనేదా భావించవద్దు ఇది ఇలా అన్నారు కదా దీనికి మూలం తెలుసుకోవాలని ఉంది నాకు తెలుసుకోవటానికి నష్టం ఏంటి అడిగినా చెప్పలేదు అంటే అక్కడ విషయం లేదు తెలియనప్పుడు వినాల్సిన ఇప్పుడు పన్నెండవ రోజు అప్పుడైతే కనుక పెద్ద గర్మ అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి ఇష్టబంది చేసుకుని సాయంత్రం వీళ్ళకి నూతన వస్త్రాలు పెడతారు అక్కడ తోటి ఒక్క క్రతు మొత్తం సమాప్తం పండగలు చేసుకోవచ్చు పండుగలు అన్ని రకాల వ్యవహారాలు శుభ్రంగా చేసుకోవచ్చు పండగలు చేసుకోవచ్చు తినట్లేదండి రోజు ఆపేస్తారు రోజు అయ్యేదాకా కూడా కూడా ఈ సంవత్సరాంతం లేదు కేవలం కూడా కల్పితం అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విధానాల్లో అవి ఎలా వచ్చేసినాయి దానికి శాస్త్ర ప్రమాణం అనేటువంటిది ఎక్కడా కూడా ఏ రకంగాను చెప్పబడి లేదు చెప్పబడి లేదు ఎక్కడ చెప్పబడుతుందండి ఏ రకంగా ఉంది ఏ శాస్త్రంలో అయినప్పటికీ కూడా ఈ యొక్క దీని ప్రమాణం ఇలా ఉందని చెప్పి లేదు లేని దాన్ని ఎలా మనం ఆచరిస్తున్నాము మైలు మారుకూరుతుంది అనవసరమైన పనులు చేస్తే ఎంతవరకు అవసరమో అంతవరకు చేయాలి దీనికి అశౌచం ఉంది ఏడు సోతకం ఉంది అంటే ఎక్కడ చేస్తుందమ్మో సోతకం ఎలా వస్తుంది అవకాశమే లేదు క్రిస్టల్ క్లియర్గా చెప్పబడి ఉంది అక్కడ దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయ్యం కరిష్యే సీకరణము అంటే మా భాష అవతల కొంతమంది భాషలో అందరికి అర్థమయ్యే భాషలో పెద్ద కర్మ అది చేసిన తర్వాత ఈ వారం రోజులు నీతో ఎవరో అంత అనంతం లేదుగా నీ పాలే వాళ్ళు తిన్నారే రిలేషన్స్ ఎవరు తినలేదుగా మరి ఆ రోజు నీతో అందరు ఎందుకు తింటున్నారు కొంచెం ఆలోచించాలి కదండి కాదా ఈ పది రోజులు నీకు బట్టలు పెట్ట పెద్దకర్మంగా నీకు మళ్ళీ అందరూ బట్టలు ఎందుకు పెడుతున్నారు అంటే ఈ ఒక్క జరిగిపోయిన కర్తో మళ్ళీ నీ ఇంట్లో రావద్దు రేపటి నుంచి అంతా మళ్ళీ శుభంగా ఉండాలి అనేకది పెట్టేది శుభ వస్త్ర తాంబూలం వస్త్రతాంబూలం అని ఒక వస్త్రం పెట్టడం అయింది జరిగింది అయిపోయింది ఇక నీ ఇంట్లో రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా నిత్య విధానాన్ని అనుసరించు ఇంట్లో వాళ్ళు చనిపోయారు కాబట్టి నువ్వు బాధపడుతూ కూర్చోకు చనిపోయిన వ్యక్తి గురించి నువ్వు బాధపడుతూ ఉంటే నీకు జీవితం ఉండదు కాబట్టి మనిషి చనిపోయాడు తలుచుకో నీ పని నువ్వు చేసుకో అంతేగాని మనసులో బాధపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆదరణ వాక్యాలు అనేటువంటి పది మంది వచ్చి పది రకాలుగా చెప్పి అతన్ని బాధపడుకున్నాను అని చెప్పి ఓదార్చేటువంటి స్థితిగమనాల్లో చెప్పి ఈ రేపటి నుంచి నీ విధానాన్ని నువ్వు ఆపుకోవద్దు అని చెప్పడం కానీ ఏంటంటే అంత మెదడు లేదు కదండి ఎవరో చెప్పారని చెప్పి దాన్ని పట్టుకొని ఇదిగో పులింటి అదిగో తోక అంటున్నట్ట ఏర్పడమే తప్ప ప్రతి ఒక్క దాన్ని ఒక మాట అయ్యా దీని గురించి వివరం తెలుసుకోవాలనుంది అన్నదానికి నీకు వివరం చెప్పారా ఖచ్చితంగా లాజిక్ కాదు మనకు కావాల్సింది వివర ప్రమాణం కావాలి చెప్పారా ధన్యం ఓకే శుభం చెప్పలేకపోయారా మంచిది ఆచరించవద్దు నువ్వు ఆచరించి కొత్త కొత్త దోషాలని మనం ఆపాదించుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే